సో ఈ హైప్ ఏదైతే క్రియేట్ అయిందో లాంచ్ అప్పటి నుంచి కూడా, సో ఇప్పటికీ జర్నీ ఎలా ఉంటుంది, ఎందుకు గీత ఎందుకు గోవిందం, ఆ టైటిల్స్ ఎందుకు చూస్ చేసుకుంటుంది? అంటే ఈ మూవీలో అమ్మాయి పేరు గీత అండి, అబ్బాయి పేరు గోవింద్. సో వీళ్ళిద్దరి మధ్య సాగే ఒక జర్నీ అనమాట, అంటే వాళ్ళిద్దరి మధ్య వచ్చే రిఫ్ట్ కానీ సంథింగ్ ఇంకా ఆల్ కైండ్ ఆఫ్ ఎమోషన్స్తో సాగే ఒక ఎపిసోడ్ ఇది. సో అందుకని దీనికి గీత గోవిందం టైటిల్ పెట్టాలి. అంటే గీత గోవిందం అంటే ఒక మహాభారతంలో ఉండే ఒక ఎపిసోడ్ అండి, మన శ్రీకృష్ణుడికి రాధకి మధ్యలో ఉండే ఒక ఎపిసోడ్ అది. సో ఆ క్యారెక్టరైజేషన్స్ రిఫ్లెక్ట్ అవుతూ హీరో హీరోయిన్ల మధ్య లైఫ్ జర్నీ అవుద్ది అనమాట. సో దాని గురించని దాన్ని రెఫరెన్స్గా తీసుకొని గీత గోవిందం అని పెట్టాను. స్క్రిప్ట్ రాసుకోవడం కానీ, విజయం తీసుకోవడం కానీ, ఇవన్నీ కూడా అర్జునుడికి ముందే జరిగాయి. యా అంటే ఆఫ్టర్ పెళ్లి చూపులు అండి, ఆఫ్టర్ పెళ్లి చూపులు నా దగ్గర ఉన్న స్క్రిప్ట్ అరవింద్ గారికి నచ్చి సినిమా చేద్దాం గీతాలు అనుకున్నప్పుడు, సో ఎవరెవరు అనుకున్నప్పుడు విజయ్ అనుకొని విజయ్కి చెప్పాను ఈ కథ. సో తనకి ఇమీడియట్గా నచ్చింది, నచ్చి తనకి అక్కడి నుంచి ఆ మధ్యలో మా మూవీ స్టార్ట్ అయిన ఒక 5-4 మంత్స్ తర్వాత అర్జున్ రెడ్డి రావడం. అందులో పూర్తిగా ప్లే బాయ్ కల్ట్ రోల్, ఇందులో ఇంకా 25 స్టిల్ వర్జిన్, సో ఈ కాంట్రాస్ట్ ఎలా ఉండబోతుంది, మీకేమనిపిస్తుంది? అంటే వర్జిన్ అనే టాపిక్ కానీ అసలు అలాంటి ఏమి ఉండవండి ఇందులో. మెన్షన్ చేయడం అంటే బేసిక్ ఏంటంటే, అంటే అందులో చూసిన క్యారెక్టరైజేషన్ వేరు, ఇందులో క్యారెక్టరైజేషన్ వేరని ఆడియన్స్ని ప్రిపేర్ చేయడానికి తప్పితే అసలు ఈ వర్జిన్ అని కానీ లేదంటే అసలు చాలా క్లీన్ అండ్ యూత్ ఫ్యామిలీ, అంటే థియేటర్లో కూర్చున్న ఒక 10 ఇయర్స్ బాయ్ నుంచి 70 ఇయర్స్ అంటే ఆ మధ్య ఏజ్ గ్యాప్లో ఉన్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఇది లైఫ్లో ఏదో ఒక ఇన్సిడెంట్ రిఫ్లెక్ట్ అవ్వడం, అంటే అలాంటి గర్ల్ అతనికి తారసపడి ఉండొచ్చు. సో డెఫినెట్గా అంటే ప్రతి ఇన్సిడెంటు రిఫ్లెక్ట్ అవుతుంటుందండి ప్రతి ఒక్క లైఫ్లో. ఫర్ షూర్ ఒక ఫుల్ ఆడిటోరియంలో కూర్చుంటే గర్ల్స్కి అలానే రిఫ్లెక్ట్ అవుతుంది, బాయ్స్కి అలానే రిఫ్లెక్ట్ అవుతుంది ఇందులో జరిగే ఇన్సిడెంట్స్ కానీ. అంటే ఈచ్ అండ్ ఎవ్రీ గర్ల్ నాదే కదా క్యారెక్టరేషన్ అని గర్ల్ అనుకుంటుంది, బాయ్స్ జెంట్స్ అందరూ కూడా నాదే కదా క్యారెక్టర్ అనుకుంటారు. సో అంత న్యాచురల్గా ఉంటూ ఒక అద్భుతంగా సాగే ఒక లవ్ స్టోరీ అండి. అంటే యాక్చువల్గా మనకి లైఫ్లో ఏదైనా ఒకటి పలానాది కావాలి అనుకుంటాం, అది దొరికినప్పుడు జనరల్ కలోక్యువల్గా ఒక మాట అనుకుంటుంటాం మనం, చాలా బాబు ఇంకేం కావాలి లైఫ్లో. సో అక్కడి నుంచి ఆ ఫీలింగ్ కరెక్ట్గా హీరో ఆ మీటర్ టచ్ చేసినప్పుడు లైఫ్లో తన ఈ కథలో టచ్ చేసినప్పుడు వచ్చే సాంగ్ అనమాట అది, ఇంకేం కావాలనేది. సో చాలా ప్యూర్ ఎక్స్ప్రెషన్స్ జెన్యూన్ దీని మీద వెళ్తుంది అన్నమాట. సో దానికి ప్యూర్ను ప్లస్ అవ్వడం లిరిక్స్, సిద్ధి శ్రీరాను వాయిస్, అనంత్ గారి లిరిక్స్, సో అలా కలిసి వచ్చినాయి దానికి అంత మొత్తం. ఇంకా నెక్స్ట్ సాంగ్ కాంట్రవర్సీ అంటే అది కాంట్రవర్సీ కాదండి బేసిక్గా, అంటే ఇందులో హీరో క్యారెక్టర్ వచ్చి చాలా హంబుల్గా మంచి ఫ్యామిలీ ఓరియంటేషను, ఒక డీసెంట్ లాంగ్వేజ్, అంటే ఇప్పుడు అర్జున్ రెడ్డి తర్వాత విజయ్ దేవరకొండ మీద అంటే పిచ్చిగా ఉన్నదంతా ప్రేమగా కన్వర్ట్ అవుద్ది ఈ సినిమాతో. నెగిటివ్ కాదు, విజయ్ దేవరకొండ అని ఒక చిన్న మానియా పిచ్చిలో ఉన్న యూత్ అంతా ఆ పిచ్చిని ప్రేమగా మార్చుకుంటారు ఈ సినిమా చూసి. సో అది డెఫినెట్గా విజయ్కి కానీ మూవీకి కానీ అన్ని రకాలు చాలా ప్లస్ అవుతుంది. సో చాలా క్లీన్ ఫిల్మ్ ఇది. సో ఆ నెక్స్ట్ వచ్చే రిలీజ్ చేసిన సాంగ్లో కూడా ఏంటంటే ఏదో ఒక వాడుకు పదంతో హీరో ఫ్రస్ట్రేషన్, అంటే ఆ సినిమాలో హీరో క్యారెక్టరైజేషన్ ఉండే ఫ్రస్ట్రేషన్ టైంలో ఏదో ఒకటి ఎక్స్ప్లెయిన్ చేయాలని, ఇప్పుడు మనకి బ్రో అని ఇలాంటి కొన్ని కొన్ని పదాలు ఇప్పుడు జనరల్గా వాట్సాప్లో కానీ ఇట్లో కానీ ఎక్కువ సర్కిల్ అవుతుంటాయి. సో ఎక్కువ సర్కిల్ అవుతుంటాయి అన్నమాట. సో దాన్ని బేస్ చేసుకొని సరే ఒక పదం అని పెట్టాం, అదేదో పెట్టినట్టు ఏదో చిన్న కాంట్రవర్సీ అయితే ఇమీడియట్గా మార్చేసామండి. ఎందుకంటే ఈ ఫిల్మ్కి ఆ నెగిటివ్ అదంతా అవసరం లేదు మాకు బేసిక్, అంటే ఈ సినిమాకి రావాల్సిన పాజిటివ్ బస్ కానీ ఈ సినిమాని చూడాలి అనే అందరిలో ఉండే చిన్న యాంగ్జైటీ కానీ ఇదంతా మనకి ఆల్రెడీ ఇంకేం కావాలో అచీవ్ చేస్తాం. సో ఇప్పుడు ఇంకా కొత్తగా కాంట్రవర్సీ చేసి అవి చేసి ఇవి చేసి అది అవసరం లేదు మాకు బేసిక్గా. సో అందుకని ఇమీడియట్గా విత్ ఇన్ 1 అవర్ 2 అవర్స్లో అరుణ్ గారితో మాట్లాడి అది చేసి మళ్ళీ లిరిక్స్ అవి మార్చి మళ్ళీ అగేన్ వేరు మళ్ళీ మూవీని యాడ్ చేసాం. చూపించింది
లేదండి, ఇది కంప్లీట్గా ప్యూర్ అంటే ఫ్యామిలీ ఎమోషన్స్ డెఫినెట్గా ఉన్నాయి సినిమాలో, బట్ మేజర్ పార్ట్ ఏంటంటే మీ టైటిల్ ఏదైతే ఉందో గీత గోవిందం అనే టైటిల్ ఏదైతే ఉందో, సో అదే క్యారెక్టరైజేషన్స్, అదే కథ మొత్తం అంతా అదే ఉంటుందండి ఓవరాల్. నో అండి, తను యాక్చువల్గా చిన్న జూనియర్ అసిస్టెంట్, అదే అసిస్టెంట్ ప్రొఫెసర్ తను, హీరో క్యారెక్టరైజేషన్ వచ్చి అమ్మాయి ఐటీ బ్యాక్గ్రౌండ్, ఐటీ బ్యాక్గ్రౌండ్ అండి అమ్మాయి సినిమాలో చూసి సెట్ చేశారు. సెట్ చేశాం. మీ పర్సనల్ ఇంట్రెస్ట్ చెప్పండి, మీకు బాగా ఎవరి సినిమా చూడడం ఇష్టం, ఇంతకు ముందు కానీ ఎవరిని ఇన్స్పిరేషన్గా తీసుకునేవాడు, వాట్ కైండ్ ఆఫ్ మూవీస్ డు యు వాచ్? నాకు అంటే బాగుండే ప్రతి సినిమాని నేను ఎక్కువ సార్లు చూస్తుంటాను అంటే పలానా రోజు సినిమాలే చూడాలి లేకపోతే పలానా అలా ఏం లేదు. అంటే మన తెలుగులో అందరు డైరెక్టర్స్ ఇష్టం నాకు, చిన్నప్పటి నుంచి సినిమాలు చూసినా కూడా అందరు డైరెక్టర్స్ ఇష్టం, విశ్వనాథ్ గారి, వర్మ గారి, మణి గారి, తర్వాత పూరి జగన్నాథ్ గారి, వినాయక్ గారి, క్రిష్ గారివి, సుకుమార్ గారివి, అలా అంటే అందరు డైరెక్టర్లు ఇష్టమండి నాకు. సినిమా బాగుందంటే డెఫినెట్గా నేను మూవీ వాచ్ చేస్తాను, దాని నుంచి ఇన్స్పైర్ అవుతాను. సో అలా ఐడియాస్ ఉన్నాయండి, వర్క్ చేయాలి, ఈ రిలీజ్ అయిన తర్వాత వర్క్ చేయాలి. ఐడియాస్ అయితే ఉన్నాయి, 3-4 ఐడియాస్. అవునండి, యా గీతాలో కంటిన్యూ ఉంటుంటాయండి గీతాలో. వర్క్ చేయాలండి కథ, అంటే యాక్చువల్గా 3-4 ఐడియాస్ ఉన్నాయి. ఈ మూవీ రిలీజ్ అయిన తర్వాత ఈ ప్రమోషన్స్ ఇవన్నీ చూసుకొని అగైన్ మళ్ళీ నెక్స్ట్ ఏం చేద్దాం ఏంటి అనేది దాని మీద వర్క్ చేసుకొని మళ్ళీ అలా. లేదండి అంటే టైం అంతే, మన ఆ టైంలో అసలు నా దగ్గర ఉన్న ఐడియాలు ఆ టైంలో ఏమన్నా వెళ్ళి కూర్చుంటాయా, వర్కౌట్ అవుతాయి, అన్నీ చూసుకొని చేయాలి. యా నాకంటే నాకు యాక్చువల్గా అరవింద్ గారు పరిచయమైన టైము నేను వెరీ చాలా లోలో ఉన్న టైం అండి. సార్ వచ్చారు ఫ్లాప్ అయిన తర్వాత ఆల్మోస్ట్ ఒక 2 ఇయర్స్ అంటే కథలవి పట్టుకొని తిరుగుతున్నాను నేను. సో బేసిక్ ఏంటంటే నా సోలో యువత ఇవన్నీ చూసి అంటే ప్రతి కాంపౌండ్ అంటే కథ చెప్తాను అంటే డెఫినెట్గా దే విల్ వెల్కమ్, అంటే కథ కూడా ఏ వింటాంలే అని అంత లేదు లక్కీగా. సో ఆ టైంలో శిరీష్ గారితో మూవీ చేద్దామని అరవింద్ గారితో జర్నీ, అంటే అరవింద్ గారితో నాకు అంటే లేట్గా చేశాను కానీ గీతాలో, బట్ ఫస్ట్ నుంచి నాకు వాసు గారు పరిచయం అండి. ఫస్ట్ అంటే నేను ఏడీగా ఉన్నప్పటి నుంచి కూడా బన్నీ వాసు గారు బాగా పరిచయం నాకు. సో ప్రతి కథ వాసు గారితో చెప్తూ ఉండేవాడిని. సో నేను యువత, సోలో, సారోచారు, ఆంజనేయులు ఇవన్నీ గీతాలో చేయలేదు కానీ, బట్ ఎవ్రీ కథ నేను చెప్తుంటాను వాసుతో. సో నాకు అరవింద్ గారితో సీరియస్ గురించి పరిచయం అండి, బాగా కొంచెం క్లోజ్గా మూవ్ అవ్వడం ఇదంతా. సో ఆయన్ని అంటే నేను డౌన్లో ఉన్నప్పుడు నన్ను నమ్మారు, ఆయన నమ్మి వాళ్ళ అబ్బాయి నా చేతిలో పెట్టారు. సో అలా సీరియస్ సోమస్తు తర్వాత పర్సనల్ లైఫ్లో కూడా ఆయన దగ్గర నుంచి నేర్చుకున్నవి చాలా ఉన్నాయి, బట్ ఇది అది కా ఇది. చూసారండి, చూసారండి అన్నయ్య, బన్నీ గారు చూసారు, స్ట్రైట్ అవే బ్లాక్ బస్ట్ అన్నారు అంత. యా చూసారండి బన్నీ గారు, తర్వాత అరవింద్ గారు, అందరూ మొత్తం అందరూ చూసారు. నో నథింగ్ నథింగ్ నో నథింగ్ చేస్తానండి, వెరీ సూన్, వెరీ వెరీ సూన్. చాలండి, యా ఈ సినిమా ఆగస్ట్ 15 అండి, ఆగస్ట్ 15 ఇండిపెండెన్స్ రోజు రిలీజ్ అవుతుంది. సో డెఫినెట్గా మిమ్మల్ని అందరినీ ఎంటర్టైన్ చేస్తుంది ఫిల్ము, మన పర్సనల్ లైఫ్లు కానీ తర్వాత మన లైఫ్లో జరిగిన మంచి మంచి ఇన్సిడెంట్స్ కానీ అన్నీ ఒకసారి రీకలెక్ట్ చేస్తూ మనల్ని అందరినీ సరదాగా హ్యాపీగా ఎంటర్టైన్ చేస్తుంటుంది. అండ్ ఆల్రెడీ సాంగ్స్ కూడా పెద్ద హిట్ అయినాయండి, చాలా రోజుల తర్వాత కంప్లీట్గా ఒక తెలుగు లిరిక్స్తో ఉన్న సాంగ్స్ అవి ఇంత పెద్ద హిట్ అవ్వడం, అంటే ఇంకేం కావాలి కానీ తెల్ల తెల్లవారి కానీ అక్షరం చదవకుండా కానీ కొండపల కాలం ఇవన్నీ ఏంటంటే కంప్లీట్గా ఎక్కడ మనం ఇంగ్లీష్ పదాలు అవి లేకుండా తెలుగుని ఎక్స్ప్రెస్ చేస్తూ చేసిన లవ్ స్టోరీ అండి ఇది. డెఫినెట్గా ప్లీజ్ వాచ్, ఇలాంటి మూవీస్ మీరు అందరూ ఎంకరేజ్ చేయాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ అభిప్రాయం మాతో పంచుకోవడానికి కామెంట్ చేయండి, అందరికీ రీచ్ అయ్యేలా షేర్ చేయండి, కానీ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.